నేను చెప్తున్నా వదిలిపెట్టను, రౌడీలను వదిలిపెట్టను, వదిలిపెడతా రౌడీల్ని, అణిచి వేస్తామా లేదా, చేద్దామా లేదా, మన ఆడపిల్లకు రక్షణ అవసరం ఉందా లేదా, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలా లేదా. వ్యాన్ పిక్ సిటీ కూడా చెప్తున్నా, అందులో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగి ఈ ఎమ్మెల్యే కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయి డబ్బులు తిని మొత్తం భూమి అంతా అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. మొత్తం వ్యాన్ పిక్ సిటీ భూములని తీసుకుంటాం గవర్నమెంట్. మళ్ళీ ఈ ప్రాంతంలో చీరాల నుంచి ఒంగోలు వరకు అభివృద్ధి చేస్తా, ప్రపంచానికే ఇక్కడ తీసుకొస్తా, వ్యాన్ పిక్ సిటీ డెవలప్ చేస్తా, మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా. ఎవరైతే నష్టపోయారో ఆ రైతులకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. రౌడీల రాజ్యం అనుకొద్దు, ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు చూసి చాలా మంది చేనేత. ఈరోజు ఇక్కడ చీరాల్లోని డ్యాంగుల వారందరి సమస్య పరిష్కారం చేయడానికి 9/10/2018లో 7 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటే ఇమీడియట్ గా చేశారు. దానికి అడ్డం పడ్డాడు ఎమ్మెల్యే, బెదిరించాడు, భయప్రాంతులు చేశాడు. నేను ఇప్పుడు మీ అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటా. ఇంకో పక్క శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.